ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించిందని విమర్శించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. రాష్ట్రాన్ని, వైఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బందుల్లోకి నెట్టింది కాంగ్రెసేనని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నారాయణస్వామి. చెల్లెలు ఈరోజు ఎంత బాధేస్తుండదంటే నాకు రాజశేఖర రెడ్డి పైన చనిపోయిన ఎఫ్ఐఆర్ కట్టినటువంటి చరిత్ర ఆ కాంగ్రెస్కి ఉండదు. అదేవిధంగా ఆ చంద్రబాబు ఆమె సోనియా గాంధీని కలుసుకొని రాజశేఖర రెడ్డిని ఏ విధంగా చేశారో ప్రజలకి అందరూ కూడా తెలుసు. అందరూ ఒకటైనారు, అభివృద్ధిని దూరం చేయాలనుకుంటున్నారు. ఆమె ఈరోజు మళ్ళీ కాంగ్రెస్లో చేరి జగన్ అన్న పైన యుద్ధం అంట. అమ్మా నువ్వు కూడా నాకు వయసు 72-73 అవుతున్నది తల్లి, నీకు తల వంచి నమస్కరిస్తుండా. అందరితో కలిసి అన్న పైన పోటీ చేసే ఆ ఆలోచన నీకు ఉన్నా కానీ నీ అంతు చేస్తా, నీ కథ తీరుస్తా అనే మాటలు మాట్లాడినావంటే పబ్లిక్ కూడా నిన్ను దూరం చేసేస్తారు. మీ పైన ఉండే ప్రేమ, నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటున్నావు, నువ్వు నిజంగా రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఒకతూరి ఆలోచించు. మీ తండ్రిని ఏ విధంగా చేశారో కాంగ్రెస్ వాళ్ళు ఒకతూరి ఆలోచించు. మీ అన్నదమ్ముడిని జైల్లో ఏ విధంగా పెట్టారో ఒకతూరి ఆలోచించు. ఏమీ తెలియకుండా ఏమీ ఎలాంటి తప్పు చేయని వ్యక్తిని అన్యాయంగా 16 నెలలు జైలుకి పంపిస్తే నువ్వు ఆ రోజు చెల్లెలుగా మా అన్న ఇచ్చిన బాణం అని బయట వచ్చినవే, ఈరోజు నువ్వు చంద్రబాబు ఇచ్చిన బాణమా, సోనియా గాంధీ ఇచ్చిన బాణమా, జగనన్న పైన ఎందుకు ఇంత కుట్రలు పంపుతుండారో నాకు అర్థం కాలేదు.